హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ అప్పుడే ఫైనల్ వీక్ కి వచ్చేసింది. సో ఇది గ్రాండ్ ఫినాలే వీక్. ఇంకా హౌస్ లో అయితే సూపర్ 7 ఉన్నారు. ఈ 7 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అంటే, నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయింది అనేది డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా యూట్యూబ్ పోల్స్ నుంచి కూడా చూసేద్దాం. ఇక ఓటింగ్ అయితే నువ్వా నేనా సై అన్నట్టుగా జరుగుతూ ఉంది. ఫ్యాన్స్ అయితే ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఇక్కడ టాప్ 1 ప్లేస్ లో అఖిల్ ఉంటే, టాప్ 2 ప్లేస్ లో బిందు ఉంది. అఖిల్ కి మంచి ఓటింగ్ పర్సంటేజ్ కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న పోల్లో ఇప్పుడే ఓటింగ్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది, కాబట్టి క్లారిటీ అయితే లేదు. సో ఈవినింగ్ అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఇప్పుడు చూస్తున్న పోల్లో బిందు మాధవి టాప్ 1 ప్లేస్ లో అంటే 44% తో ఉంటే, అఖిల్ 43% తో ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్ లో హర్యానా అంటే శివాని కూడా క్రాస్ చేసి హర్యానా టాప్ 3 ప్లేస్ కి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. సో ఈ వీక్ అయితే హర్యానాకి మంచి ఓటింగ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా బిందు మాధవి టాప్ 1 ప్లేస్ లో ఉంది. ఇప్పుడు చూస్తున్న యూట్యూబ్ పోల్లో కూడా బిందు మాధవే టాప్ 1 ప్లేస్ లో ఉంది. ఇక ఈ పోల్లో కూడా అంటే యూట్యూబ్ పోల్స్ లో కూడా హర్యానా టాప్ 3 ప్లేస్ లో ఉంది. సో హర్యానాకి అయితే మంచి ఓటింగ్ జరుగుతూ ఉంది. సో అఖిల్ ఫ్యాన్స్ అఖిలే నెంబర్ 1 అంటుంటే, బిందు ఫ్యాన్స్ బిందుయే విన్నర్ అంటున్నారు. సో ఎక్కడ ఫ్యాన్స్ తగ్గడం లేదు. సో ఎవరికి వారు ఓటింగ్ అయితే బాగా చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడూ లేని విధంగా ఈసారి విన్నర్ కి అయితే గట్టి పోటీ అయితే జరుగుతూ ఉంది. ఇక హర్యానా శివ వీరిద్దరిలో థర్డ్ ప్లేస్ కి గట్టి పోటీ అయితే జరిగేలా కనిపిస్తూ ఉంది. ఎప్పుడు థర్డ్ ప్లేస్ లో ఉండే శివాని క్రాస్ చేసి హర్యానా థర్డ్ ప్లేస్ కి వస్తుందంటే శివకి గట్టి పోటీ అయితే ఇవ్వబోతుంది. సో 3-4 ప్లేసెస్ లో శివ హర్యానా వీరిద్దరు ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక 5-6-7 ప్లేసెస్ లో బాబా మాస్టర్, మిత్ర, అనిల్ ఈ ముగ్గురు అయితే ఒక్కొక్క పోల్లో ఒక్కొక్కరు ఉన్నారు. కాబట్టి ఎవరు ఏ ప్లేస్ లో వస్తారో ఇప్పుడైతే కన్ఫామ్ గా చెప్పలేము. సో ఎప్పటికప్పుడు వస్తున్న ఓటింగ్ చేంజెస్ ని అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.